హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీరమ్మ. ఈరోజు మన లిటిల్ విలేజ్లో స్పెషల్ రెసిపీ పనీర్ బటర్ మసాలా. రెస్టారెంట్ దాబా స్టైల్లో నాన్స్లోకి రోటీలోకి ఈ పనీర్ బటర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 లేదా 3 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్స్ జీడిపప్పు, వీటిని 15 నిమిషాలు నానబెట్టుకుని తీసుకోవాలండి. మీడియం సైజ్ టమాటాలు 3, 8 వెల్లుల్లిమ్మల్ని తీసుకుని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టి 2 to 3 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసుకుని, బటర్ మెల్ట్ అయ్యాక పనీర్ని వేసి ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ కొద్దిగా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కర్రీకి సరిపోయినంత ఆయిల్ లేకపోతే కొద్దిగా బటర్ యాడ్ చేసుకుని, బటర్ మెల్ట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 3-4 పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి లైట్గా ఫ్రై చేసుకుని, సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అంతా బాగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 1 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ని కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని మరొక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తరువాత దీనిలోకి కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో పనీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయింది కదండి ఈ కర్రీ. మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పనీర్ని ఇంట్లోనే ఈజీగా, సాఫ్ట్గా, పర్ఫెక్ట్ క్యూబ్స్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.